సిద్దిపేట జిల్లా గజ్వేల పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అదృష్టకరమని, నిజాయితీగా ఉండే రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి గారని కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ధీమా వ్యక్తం చేశారు. సందర్భం పురస్కరించుకొని గజ్వేల్లో ఉన్నటువంటి మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా మరి రేవంత్ రెడ్డి శుభంగా ఉండాలి, ఆయురోగ్య అష్టేశ్వరుడు గారినని, మరి ఆయన ఆయన వాక్చాతుర్యాన్ని మరి అందరు విని కూడా ఇంకా ముందు ముందు మన భారతదేశంలో అద్భుతంగా ఎదగాలని, ఆయన మంచి రూట్లో ఉండాలని మేమందరం ప్రార్థిస్తూ కేక్ కట్ చేసడం జరిగింది. అతన్ని కూడా మేము గజ్వేల్ ప్రాంతంలో ఒకసారి పర్యటింపజేసి మరి ఈ యొక్క అభివృద్ధి గజ్వేల్ అభివృద్ధి విషయం కానీ ప్రతాపం అలాంటి రేవంత్ రెడ్డిని కూడా మేము గజ్వేల్ పిలిపించుకొని ఈ జనసందోహాన్ని పిలిపించుకొని ఈ యొక్క ఎలక్షన్లో గెలిపించడానికి ఆయన సహకారం కూడా కోరుకుంటాం. ఆయన కూడా దినదినాభివృద్ధి చెంది ఈ యొక్క తెలంగాణలో అత్యుత్తమైనటువంటి ఒక ఉద్యోగాన్ని ఒక రాజకీయంలో ముందుకుండాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి ఆయనకు శుభం కలగాలని కోరుతున్నాను. మహాశక్తి తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారు, రాజకీయ రాక్షస యోధుల్లో రేవంత్ రెడ్డి గారు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆకాంక్షించే ఆత్మాభిమానం, స్వరాష్ట్రం కావాలని ఆకాంక్షను తన అభిప్రాయంగా చెప్పినటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ధైర్యము, ఆయన సాహసాలు అద్భుతమైనటువంటి, ప్రతి చోట కూడా ఎవరికీ కూడా భయపడకుండా నిర్భయంగా నిస్సంకోచంగా నిస్వార్థంగా స్వార్థం లేకుండా మాట్లాడగలిగే శక్తి కలిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. పట్టణంలో అందరూ కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా కలిసి ఆయన జన్మదినము వేడుకల్లో పాల్గొని మరి కేక్ కట్ చేయడం కూడా జరిగింది. మరి ఆయన ఐశ్వర్య ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని, మరి ఆయన మా పార్టీలకు రావటము మా అందరికీ మా పార్టీలో అందరికీ కూడా సంతోషమైన విషయము. మరి ఆయన ఆయన ఏ విలేజ్లో కూడా కాలు పెట్టినా మాట్లాడినా కూడా మరి గతంలో రాజశేఖర రెడ్డి ఎలాగా ఉండేనో మరి ఈయన కూడా ఆయన కాలు పెడితే ప్రజలు రాజశేఖర రెడ్డికి ఎంత సంప్రదించారు, ఈయన కూడా అదే స్వాగతం పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఈయన చాలా మంచి వ్యక్తి. మరి ఇక్కడ మా దగ్గర కూడా మా నరసారెడ్డి గారు, మరి ప్రతాప్ రెడ్డి గారు, ఇక్కడ మా ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా కాన్స్టిట్యూన్సీలో ఉన్నాడు కాబట్టి మరి ఆయన కూడా ఆయన కృషి కూడా మా మీద ఎంతో ఉండాలని మరి మేము మనసారా కోరుతా ఉన్నాం. ఆయన కూడా మరి 100 ఏళ్ళు చక్కగా బతికి మరి ఆయన కూడా మంచి సేవ చేయాలి మా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి మేము మనసు పూర్తిగా అభినందనలు చెప్తాం.